ఇక్కడ హిందూ ముస్లిం అంటూ ఒక వివాదాన్ని రేకెత్తించే ప్రయత్నాన్ని పదే పదే చేసుకొస్తున్నటువంటిది తెలంగాణ రాష్ట్ర సమితికి సంబంధించినటువంటి నేతలు, భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి నేతలు. ఇక్కడ సర్జికల్ స్ట్రైక్స్ లాంటి పదాలని వాడింది బండి సంజయ్. అయితే అది పాత బస్తీ మీద స్ట్రైక్ అన్న కోణం ప్రొజెక్ట్ చేసుకొస్తున్నారు వీళ్ళు. ఇక్కడ గొడవ ఏంటి, సర్జికల్ స్ట్రైక్ అంటే ఏంటి, నిర్దేశిత లక్ష్యాన్ని దెబ్బతీయడం, నిర్దేశిత లక్ష్యంతో యుద్ధం చేయటం, అక్కడ దాని మీద విజయం సాధించడం, దాన్ని సర్జికల్ స్ట్రైక్ అంటారు. కానీ అదేదో యుద్ధం చేస్తారు, పాత బస్తీలో గొడవలు చేస్తారన్న కోణంలో ప్రొజెక్ట్ చేయడం ద్వారా మతపరమైనటువంటి విభజన కోసం ప్రయత్నం చేస్తోంది టీఆర్ఎస్. అది మంచా చెడా అన్నటువంటిది ఇంకోటి, బీజేపీ వస్తే అల్లకల్లోలం జరిగిపోతుంది, ఇంతకు ఎంఐఎం వస్తే ఏం జరగదా అనేటువంటి ప్రశ్న అక్కడ ఉదయించింది. ఇక్కడ కీలకమైనటువంటిది నిన్ననే గత 2-3 రోజుల నుంచి వీళ్ళు కొంతమంది మాట్లాడినటువంటి మాటలు చూసాం. ఎంఐఎం ఎమ్మెల్యే మాట్లాడింది అలా కార్పొరేటర్. లేటెస్ట్గా అయితే మరింత విచిత్రమైనటువంటి పరిస్థితి, టీఆర్ఎస్ ప్రచారాన్ని ఎంఐఎం అడ్డుకుంది. టీఆర్ఎస్ అభ్యర్థి సపోటా బాగ్లో ప్రచారం చేస్తుంటే శ్రీధర్ రెడ్డి ప్రచారం అడ్డుకున్నటువంటి ఎంఐఎం ముస్లింల ప్రాంతంలో ప్రచారం ఎందుకు చేస్తారని ప్రశ్నించింది. పోలీసులు జోక్యం చేసుకుని కంట్రోల్ చేశారు. ఇక్కడ అంటే ఇది ఏమన్నా మతపరంగా నగరాన్ని ఏమన్నా చీల్చారా? అక్కడ ఎంఐఎం ఇంతకుముందు ఉన్నట్టు ఆ పాత బస్తీ సీఎం లాంటి స్టేట్మెంట్లకు ఇక్కడ వీళ్ళు ఒప్పుకున్నారు. స్వయంగా అధికార పక్ష వాళ్ళని కూడా, నువ్వు ఇక్కడ ఈ మతం వాళ్ళు తిరిగే చోటండి, మరి నగరంలో మిగతా చోట్లంతా ఎంఐఎం ఆపేయాలా అంటే దాన్ని ఓట్ల వారీగా జనాభాల వారీగా డివిజన్ చేస్తారా? ఎవడో వాళ్ళు చేస్తున్నటువంటిది, వాళ్ళ మీద చర్యలు ఎందుకు తీసుకోరు? అట్లాంటి వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయరు? మత ఉద్రిక్తతలు రెచ్చగొట్టే వాళ్ళని అరెస్ట్ చేయకుండా ఇంకొకళ్ళు వస్తే మత ఉద్రిక్తతలు రేగుతాయి అని చెప్తే అది సెక్యులరిజం అవుతుందా? ఆలోచించుకోవాల్సింది.